कडप मुनिसिपल कॉर्पोरेशन मूड कुर्चीलाट मोदलैंदी आधिपत्यं कोसम टीडीपी अधिकारं निलुपुकोवडं कोसम वाईसीपी आराट पड़ुतुन्नायि गत मुनिसिपल सर्वसभ्य समावेशालालो एम्मेल्येलुगा वेदिकपै कूर्चोनि पेत्तनं चेलायिंचारु कडप एम्मेल्ये माधवी कमलापुरं एम्मेल्ये कृष्ण चैतन्य रेड्डी अयिते इक नुंचि मी आटलु सागवंटू कॉर्पोरेशन मेयर मूड कुर्चीलाटकु तेरलेपारु वेदिकपै मेयर कुर्ची मात्रमे उंडेला మార్పులు చేర్పులు చేపట్టారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక నుంచి కార్పొరేటర్లతో పాటు కూల్చోవాల్సిందేనట కడప కార్పొరేషన్‌లో జరుగుతున్న మూడు కుర్చీలాటపై కడప నుంచి మా ప్రతినిధి రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు కడప కార్పొరేషన్‌లో ఉన్నటువంటి సమావేశం మందిరం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది నిన్న మొన్నటి వరకు ఒకే వేదికగా ఉంటూ ఎమ్మెల్యేలతో పాటు ఒక మున్సిపల్ మేయర్ తో కూడా చేర్లు ఉన్నటువంటి ఈ ప్రదేశం ఇప్పుడు మనం చూసినట్లయితే మూడు ముక్కలుగా విడిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి విధానాన్ని కాకుండా కొత్త విధానానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కుర్చీ ఇక్కడ ఓన్లీ మున్సిపల్ మేయర్ మాత్రమే ఈ కార్పొరేషన్‌కి సంబంధించినటువంటి మేయర్ ఒక్కరే వేదిక పైన ఉండేలా ప్రధానంగా కనిపించేలా ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటివి చేస్తూ వచ్చారు గతంలో మేయర్ పక్కన అటు ఇద్దరు ఎమ్మెల్యేలు అటు కడపతో పాటు కమలాపురం ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కూర్చునే విధంగా కుర్చీలు సీటింగ్ సిస్టం ఉండేది మనం ఇప్పుడు చూసినట్లయితే ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా ఒక మూల భాగానికి ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తిగా ఒక మూల భాగానికి పంపించినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఎందుకంటే గత కొద్ది రోజులుగా కడప అంటే ఇక్కడ ఉన్నటువంటి కడప కార్పొరేషన్ లో పూర్తిగా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు అదేవిధంగా మేయర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మున్సిపల్ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అంటే కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే పెత్తనం ఎక్కువగా ఉంది ఈ యొక్క పెత్తనానికి ఖచ్చితంగా చెక్ పెట్టాలన్నటువంటి ఆలోచన విధానంలో భాగంగానే ఈ మున్సిపల్ వ్యవస్థలో కొద్దిగా మార్పులు తీసుకొచ్చారు అన్నటువంటి ప్రచారం అనేటువంటిది ముమ్మరంగా సాగుతూ వస్తుంది కాకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కుర్చీలను సైతం కింద పెట్టాలని మొదటగా ప్రతిపాదన చేసినప్పటికీ వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందన్నటువంటి ఒక భావనతో వారిని పూర్తిగా ఒక మూల భాగానికి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి మనం చూడవచ్చు గత మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే పూర్తిగా ఇక మీటింగ్ నిన్నటిని కూడా తానే ఆక్యుపై చేసేసింది ఇక నుంచి అటువంటి పరిస్థితి రాకూడదు అన్నటువంటి ఆలోచనలో భాగంగానే వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంది అన్నటువంటి ఆరోపణలు సైతం మెండుగా వినపస్తూ వస్తున్నాయి మనం చూసినట్లయితే పై భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క చైర్ మున్సిపల్ కమిషనర్ కూర్చుంటారు అదేవిధంగా మధ్యలో ఓన్లీ ఇక్కడ మేయర్ మాత్రమే కూర్చోవాలి మేయర్ యొక్క సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ చర్చ జరగాలి అన్నటువంటి విధంగా ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతూ వస్తున్నాయి కాకపోతే గత రెండు రోజులుగా మున్సిపల్ సమావేశ హాల్లో జరుగుతున్నటువంటి మార్పుల పైన ఈ యొక్క మార్పులు అన్నిటిపైన కూడా మనం చూసినట్లయితే వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని చెప్పవచ్చు ఎందుకంటే అటు కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు ఇటు కడప ఎమ్మెల్యే కావచ్చు సో వీరిద్దరు కూడా టీడీపీకి చెందినవారు కావడం వల్ల వారి యొక్క ప్రాధాన్యత మున్సిపల్ సమావేశంలో ఎక్కువగా ఉండకూడదు అన్న విధంగానే వైసీపీకి సంబంధించినటువంటి మేయర్ అదేవిధంగా కార్పొరేటర్లు ఈ యొక్క మార్పుకు శ్రీకారం చుట్టారని చెప్పిన టీడీపీ శ్రేణులు సైతం ఆరోపణలు గుప్పిస్తున్నాయి ఏది ఏమైనా కూడా మున్సిపల్ కార్పొరేషన్లో మూడు కుర్చీలాట జరుగుతుందని చెప్పవచ్చు కెమెరామ్యాన్ చందుతో రమేష్ ఎన్టీవీ కడప